Tollywood senior hero lu megastar Chiranjeevi, Natasimham, Nandamuri Balakrishna versus cinema to dusukupothunnaru. Oka movie sets pai undagane maro cinema nu line lo pettunnaru. Kani Nagarjuna, Venkatesh matram cinema ku gap istu slow and steady ga velthunnaru. Mari ee iddaru senior hero lu cinemalaku kaasta gap ivvabothunnarani samacharam. Tollywood senior hero Lena Chiranjeevi, Walter Vireya, Bola Shankar movies to Patu, Maro and Cinemalani line lo petter. Ika Natasimham Balayya Kuda Veerasimhareddy movie to Patu, Anil Rao Pudi movie in Kuda line lo petter. Either hero versus cinemalato dusukupotunte, Maro either senior hero Lena King Nagarjuna Victory Venkatesh Matron, slow and steady ga vedutunnaru. Nagarjuna year Bangar Raju Ghost cinemalato prekshakula mundukochar. Andulo Bangar Raju Parvaledani pinchina Ghost Matram flop ayindi. ఇక ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రలో గెస్ట్ రోల్ చేశాడు నాగ్. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. 2016లో వచ్చిన సోకడే చిన్ని నాయన తర్వాత నాగార్జున నటించిన ఏ మూవీ కూడా ఆ రేంజ్ లో విజయం సాధించలేదు. వరుసగా అరడజన ఫ్లాప్లు రావడంతో నాగ్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు వస్తుండటంతో ప్రస్తుతం నాగార్జున మరో ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు. తన అప్కమింగ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు. రిఫ్రెష్ కోసం కాస్త టైం తీసుకుని సెలెక్టివ్ కథతో సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. విక్టరీ వెంకటేష్ ఈ ఫ్యామిలీ హీరో సోలోగా హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. అయితే గత కొద్ది కాలంగా వెంకటేష్ నటిస్తున్న అన్ని సినిమాలు మల్టీస్టారరే కావటం విశేషం. ఆ మధ్య వచ్చిన F3 అంత పెద్ద హిట్ అయినా ఇప్పటిదాకా కొత్త సినిమా సంతకం చేయలేదు వెంకీ. ఇక ఇటీవల గెస్ట్ రోల్లో నటించిన ఓరిదేవుడ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం రాణాతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న వెంకీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో పూజా హెగ్డేకు అన్నయ్యగా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న అది కండల వీరుడి మూవీ కాబట్టి దాని నుంచి సైతం తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆశించడానికి ఉండదు. సోలోగా మాత్రం ఇప్పటి వరకు ఏ మూవీ కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. అయితే దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్ట్ అలా అలా పెండింగ్ లో ఉండిపోయి చివరికి పక్కకు తప్పుకుంది. ఇక జాతి రత్నాలు ఫే మానదీప్ ఆ మధ్య ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. కానీ ప్రిన్స్ రిజల్ట్ తో ఆ ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టేశారని టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టేసి వెంకటేష్ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారని ఇన్సైడ్ టాక్. చిరంజీవి బాలకృష్ణలు వేగంగా సినిమాలు చేస్తున్న టైంలో వెంకీ నాగులు మాత్రం నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తున్నారు.